మీ అందరికీ ప్రభువు పేరట షలోమ్. సాయంత్రం అయితే చాలు, అబ్బాయి ఫోన్ చేస్తాడు, హాస్టల్లో బయట ఉండు అంటాడు, అంతే. హాస్టల్లో బయట ఉండడం, వాడు రావడం, నువ్వు వెళ్ళిపోవడం. రాత్రంతా వాడితో తిరుగుతూ ఉంటాం, రాత్రంతా వాడితో తిరుగుతూ ఉంటాం. మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను, వస్తూ ఉంటాను, కొన్నిసార్లు అర్ధరాత్రి తిరిగి వస్తూ ఉంటాను. 2 గంటలకి 3 గంటలకు నేను నాతో పాటున్న సహోదరులు కారులో వస్తున్నప్పుడు మన పట్టణంలో అర్ధరాత్రి 2 గంటలకి 3 గంటలకి అబ్బాయిలు అమ్మాయిలు రోడ్ల మీద బైకుల మీద ఏమి కేరింతలో, ఏమి అరుపులో, విచ్చలవిడిగా తిరగడాలో, ఏ వేళకు నిద్ర పట్టదా? ఎస్, నిద్ర పట్టదు. ఎందుకని? వారిని పాపము ఆ విధంగా నిద్ర పట్టకుండా, నిద్ర పోకుండా చేస్తుంది. ఉన్నారా మన మధ్య? చీకటి పడితే చాలు, నీ పని మొదలవుతుంది. చీకటి పడితే చాలు, నీ ఆలోచనలు మొదలవుతాయి, నీ వ్యాపారం మొదలవుతుంది, నీ వ్యవహారం మొదలవుతుంది, నీ వ్యాపకం మొదలవుతుంది. రాత్రైతే చాలు, నీ కాలు కుదురుగా ఉండదు, నీ చేతులు కుదురుగా ఉండవు. ఎవరివో తెలుసా? సైతానుకు దొరికిపోయిన వాడివి. ఓ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, వచ్చి అన్నాడు, అన్న నేను మెరిట్ స్టూడెంట్ నన్న, భలే మెరిట్ స్టూడెంట్ నన్న, నేను మంచి మార్కులతో పాస్ అవుతానని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కలలుగానే వాళ్ళన్న, నిజంగానే మంచి మార్కులతో పాస్ అయ్యేవాడినన్న. మరి ఏమైందిరా ఇప్పుడు? ఫెయిల్ అయిపోయానన్న. ఎందుకు ఫెయిల్ అయిపోయా? మెరిట్ స్టూడెంటు కదా, ఎందుకు ఫెయిల్ అయిపోయా? ఒక అమ్మాయి పరిచయం అయిందన్న. సరే, అమ్మాయి పరిచయం అయితే అయింది, కానీ నీకు మార్కులు ఎందుకు ఫెయిల్ తక్కువ వచ్చినాయి? ఎక్కడన్నా టైం ఎక్కడన్నా? ఏ, దేనికి టైము? చదువుకునే టైం ఎక్కడదన్నా? మరి చదువును పక్కన పెట్టి ఏం చేసేవాడివి? అమ్మాయితో ఎంతసేపు ఫోన్లో చాటింగే కదన్నా, అమ్మాయితో ఫోన్లో చాటింగే కదన్నా. అప్పుడు నేను అనేవాడిని, ఏరా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో చాటింగ్ చేస్తూ ఉంటే మీ ఫాదరు మీ మదరు చూసేవాళ్ళు కాదా? లేదన్నా, మా ఫాదరు మదరు ఇంట్లోనే ఉండేవాళ్ళు, నేను ఇంట్లోనే ఉండేవాడిని. మరి ఆ అమ్మాయితో చాటింగ్ చేయడానికి ఎంత ధైర్యం రా నీకు? అబ్బే, మా వాళ్ళకి ఎవరికి తెలియదన్నా. ఎందుకని? దుప్పటి ముసుగు వేసుకుని మరీ చాటింగ్ అన్నా. అడుగుతున్నా, దుప్పటి ముసుగు వేసుకొని సెల్ ఫోన్స్? చెల్లెళ్ళు తమ్ముళ్ళు, నిద్రపోవటంలో నువ్వు దుప్పటి ముసుగు వేసుకొని సెల్ ఫోన్ ఏం చేస్తున్నావు? ఆ తమ్ముడు చెప్తున్నాడు, దుప్పటి ముసుగు వేసుకుని సెల్ ఫోన్లో చాటింగ్ అన్న. పిచ్చి ప్రశ్నలు నేను వేస్తాను, కొంటి సమాధానం ఆమెస్తుంది. కొంటి ప్రశ్నలు నేను వేస్తాను, పిచ్చి సమాధానం ఆమెస్తుంది. ఇంతేనన్న. ఎప్పటిదాకరా? తెల్లారేదాకా. నిద్రపోవటంలో ఈరోజు ప్రపంచము నిద్రపోటల్లా. మీరు హైదరాబాద్ మిడ్ నైట్ ఒకవేళ వచ్చి చూడండి, ద సిటీ ఈజ్ నాట్ స్లీపింగ్. మన పట్టణము నిద్రపోటల్లా. అఫ్కోర్స్ అందరూ కాదు, కానీ కొందరు. కొన్ని పట్టణాలు చూడండి నిద్రపోటల్లా, పాపము బహుగా జరిగే పట్టణాలను చూడండి. రాత్రులు ఆ పట్టణంలో నివసించే వాళ్ళు నిద్రపోటల్లా. అందుకే దేవుడు ఏం చెప్పాడో తెలుసా మన గురించి? మీరు పగటి సంబంధులుగా ఉండాలి కానీ రాత్రి సంబంధులుగా ఉండద్దు అన్నాడు. పగటి వేళ మనం మెలకువగా ఉండాలి తప్ప నిద్రపోవడానికి వీల్లేదు. ఆనాడు దావీదు పగటి వేళ నిద్రపోయాడు, రాత్రి ఏం చేశాడు? మనం రాత్రి సంబంధులం కాదు, మనం పగటి సంబంధులం. రాత్రి చీకటికి, చీకటి చీకటి పాపమునకు సూచన. రాత్రులు ఎవరైతే పడుకోకుండా సెల్ ఫోన్లో పిచ్చి వేషాలు వేస్తున్నారో, అబ్బాయిలతో అమ్మాయిలతో పరిచయం లేని వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుకుంటూ పాపిష్టి కబుర్లు చెప్పుకుంటున్నారు, పాపిష్టి మూవీస్ చూస్తున్నారు, పాపిష్టి స్థలాలకు వెళ్తూ, పాపిష్టి క్లబ్బులకు వెళ్తూ, నైట్ క్లబ్బులకు వెళ్తూ, పబ్బులకు వెళ్తూ, హాస్టల్లో ఉండవలసిన నీవు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి, హాస్టల్లో ఉండవలసిన నీవు గర్ల్ ఫ్రెండ్ రూమ్కు వెళ్ళి, నీ ఇంటిలో ఉండవలసిన నువ్వు పరాయి స్త్రీ వ్యామోహంలో పడి పాపము చేయడానికి రాత్రులు తిరిగేటటువంటి వాళ్ళు జాగ్రత్త.
ప్రమాదము పొంచి ఉంది, సైతాను పొంచి ఉన్నాడు. దావీదు మొదటిగా బాధ్యతను పక్కన పెట్టేశాడు. ఎవరైనా మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యతను పక్కన పెడితే, నువ్వు ఉద్యోగివైతే ఉద్యోగంలో బాధ్యత కలిగి ఉండు, వ్యాపారివైతే వ్యాపారంలో బాధ్యత కలిగి ఉండు, స్టూడెంట్ అయితే స్టూడెంట్గా బాధ్యత కలిగి ఉండు, ఇల్లాలివైతే నీ ఇంటిని నిర్మించే విషయంలో బాధ్యత కలిగి ఉండు, భర్తవైతే నీ ఇంటిని పోషించేటటువంటి ప్రక్రియలో బాధ్యత కలిగి ఉండు, సేవకుడు అయితే సేవ చేసే విషయంలో బాధ్యత కలిగి ఉండు. మన బాధ్యతలు మనం నిర్వర్తిస్తున్నంత వరకు క్షేమంగా జీవిస్తావు. ఎప్పుడైతే బాధ్యతలను విస్మరిస్తామో సైతాను కన్ను వేసి సులభంగా ఈడ్చిపడేస్తాడు. పరిశుద్ధుడా, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, చేశావు నాయనా. బాధ్యత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి, ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి, ఫలితంగా పరిశుద్ధులుగా బ్రతికే కృపను మాకు ఇవ్వండి. దావీదు లాంటి వాణ్ణి సైతాను సులభంగా వశపరుచుకోగలిగితే మాలాంటి వారు ఏపాటి వారు నాయన. అయినను నీ కృప వైపు మేము చూస్తున్నాం, కృపను బట్టి మమ్మను భద్రపరచమని వేడుకుంటున్నాం. తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం, క్షమించమని వేడుకుంటున్నాం. చేసిన ప్రతి పాపమును మన్నించమని, విడిచిపెట్టేస్తున్నాం కనుక కనికరించమని, ఇక నుంచి వర్ధిల్లే జీవితం మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్.